నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. కార్గిల్ యుద్ధంలో విజయాన్ని సైనికుల త్యాగాలను స్మరిస్తూ సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. మొదటగా జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం దేశరక్షణలో పాల్గొన్న మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆడపూర్ రవీందర్, కౌన్సిలర్లు బొల్గం నాగరాజు, భాస్కర్ నాయకులు, చెన్నంనేని కమలాకర్రావు, మేకల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికులు వాళ్ళందరూ దేశ రక్షణ కొరకు యుద్ధంలో పాల్గొని రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ వాళ్ళకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్గిల్ యుద్ధం 1999 May 3 నాడు అక్కడ ఉన్నటువంటి గొర్ల కాపర్లు, అంటే కార్గిల్ ప్రాంతంలో గొర్ల కాపర్లు ఎవరైతున్నారో వారి ద్వారా సమాచారం మన సైన్యానికి అందినప్పుడు అప్పటి నుంచి ప్రారంభమైంది. మరి ఆ కార్గిల్ ఏదైతే ఉందో అక్కడ ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలు, ఆ ద్రాస్ సెక్టర్, అలాగే ఇంకా చాలా ఆ ప్రాంతాలలో దాదాపు -40 పైన డిగ్రీ సెల్సియట్లలో విపరీతమైన చలి గడగడుకుపోయే ప్రాంతాలు ఉంటాయి. పాకిస్తాన్ తన దుష్ట పన్నాగంతో అటువంటి సైన్య స్థావరాలను ఆక్రమించిన దురుద్దేశంతో ఆ యుద్ధాన్ని మొదలుపెట్టడం, తర్వాత మన అప్పుడున్నటువంటి సైన్యాధ్యక్షుడు ఆ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేసి దాదాపు 2 నెలల 2-3 వారాలు 2 రోజులు, అంటే 84 రోజులు మొత్తం ఆ యుద్ధం జరగడం యుద్ధం జరిగింది. దాదాపు 500 పైచిలకు మన సైనికులు వీరమరణం పొందిరు. పాకిస్తాన్ నుంచి కూడా అప్పుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అయితున్నారు సైన్యాధ్యక్షుడు. వారి అక్కడ వారి సైన్యం కూడా చాలామంది చంపడం జరిగింది. దాదాపు 1300 మన ఇండియన్ ఆర్మీలో 1300 పైచిలకు క్షతగాత్రులైనారు. చివరిగా మరి జూన్ 26 నాడు కార్గిల్ యుద్ధం ముగిసినట్లుగా మన ప్రాంతాలను తిరిగి వశం చేసుకున్నట్టుగా అప్పుడు భారత ప్రధాని ప్రకటించడం జరిగింది. ఈ రకంగా మనకు 1947 పాకిస్తాన్ విభజన అప్పుడు పాకిస్తాన్తో ఒక యుద్ధం, రెండోసారి 1965, ఆ తర్వాత 1971, మళ్ళీ 1999. ఈ రకంగా 4 సార్లు పాకిస్తాన్ ద్వారా యుద్ధం జరగడం, పక్కకే ఆ పాకిస్తాన్ యొక్క ఉద్దేశం మనకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల సంస్థలతో మిలాఖతై ప్రతిసారి మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుపుతూ ఉంటాం. ఈ రకంగా ఈరోజు మరి మనం 2004 ఈ సిరిసిల్ల అప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు ఆ సమయంలో అక్కడ ఉన్న జార్జ్ పెర్నాడెజ్ హోమ్ మినిస్టర్, అంటే రక్షణ మంత్రి ఉండే ఆయన ద్వారా మనకు ఈ యుద్ధ ఏదైతే వైజయంతి యుద్ధ ట్యాంక్ మనం సిరిసిల్ల తీసుకురావడం జరిగింది. దాదాపు ఒక వారం రోజులు ప్రయాణం చేసి 40 టన్నుల బరువు ఉంటుంది ఇది. ఈ సిరిసిల్లకే ఒక మణిహారంగా ఒక, అంటే ఈరోజు మనం సంస్మరణ చేసుకోవడానికి ఇక్కడ మనకు వీలు కలగడానికి అవకాశం కలిగించింది. ఈ యొక్క యుద్ధ ట్యాంకు విషయాన్ని తీసుకున్నప్పుడు మనం ప్రతిసారి మరణం చేసుకుంటూ ఉంటాం. అంటే యుద్ధంలో మరణించిన వీరులకు నివాళులు అర్పిస్తూనే మరి విజయం కలిగినప్పుడు ఆ విజయోత్సవాన్ని కూడా మనం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ప్రతిసారి. ముఖ్యంగా భారతదేశంలో మనం తీసుకున్నప్పుడు అంతర్గతంగా పోలీసు శాఖ మనకు భద్రత కలిగించడానికి ఉన్నప్పటికీ మరి చుట్టూ ఉన్నటువంటి దేశ రక్షణ కోసానికి ఈ 3 రకాల సైన్యాలు ఎవరైతే ఉన్నాయో, మరి ఈ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ, అలాగే భారత భూభాగంలో పనిచేసే సైన్యం ఏదైతే ఉందో ఆర్మీ, ఈ వీళ్ళందరూ కూడా అనుక్షణం దేశ రక్షణ కొరకు పాటుపడుతూ ఉంటారు. మరి మొన్న, అంటే ఈ జూన్లో మనకు ఈ కాశ్మీర్ ఎప్పటి కూడా రవాణా కష్టం, మరి 370 అధికారం ఏదైతుందో మరి అమిత్ షా గారు దాన్ని తీసేయడానికి 370 35A ఏదైతే ఉందో రెండింటిని తీసేసి మళ్ళీ భారతదేశంలో ఈ కాశ్మీర్, అలాగే లద్దాఖ్, జమ్మూ ఈ 3 మళ్ళీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా తీసుకోవడం జరిగింది. రాజ్యసభ అలాగే పార్లమెంటు మన రామ్నాథ్ కోవింద్ మన రాష్ట్రపతి గారు దాన్ని ముద్ర వేసి మన భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. జై మాతరం, వందే మాతరం.
మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వేములవాడ రాజనాలయంలో మాస శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన కార్యక్రమం వైభవంగా జరిపారు. పరివార దేవతలకు సైతం అభిషేక పూజా కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్మిక వ్యవస్థకు విరుద్ధంగా ఉన్న 4 లేబర్ కోడ్ల రద్దు, కనీస వేతనాల పెంపు, జీవోల సవరణలపై ఆగస్టు 3న సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ అధిక సంఖ్యలో హాజరై చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సూరం పద్మ, మోర అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 3న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి పలు డిమాండ్లతో 3వ తేదీ చలో హైదరాబాదు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమానికి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి చలో హైదరాబాద్ పోస్టర్ని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను మరి పెట్టుబడిదారులకు, యజమానులకు అనుకూలంగా మరి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. అట్టి లేబర్ కోడ్లను కూడా జూలై 1వ తేదీ నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల మన కార్మికులు అనేకమైనటువంటి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే కార్మికులకు సంబంధించిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి 73 షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించిన కనీస వేతనాల జీవోలను సవరించలేదు. మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉన్నా కూడా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు అవుతా ఉంది, అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా సవరించలేదు. మరి ఒకవైపు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగకపోవడం వల్ల వారి కుటుంబాలను పోషించుకోలేక కార్మికులు అనేకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు ప్రభుత్వాలు మరి ఉపాధి లేకుండా ఉపాధి పోతూ ఉంది, పరిశ్రమలన్నింటినీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తూ ఉంది. మరి కార్మిక వర్గం మీద మరి ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆ షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించిన కనీస వేతన జీవాలను అమలు చేయాలని, అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీ కానీ మరి ట్రాన్స్పోర్ట్ కానీ మరి రైస్ మిల్లులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వెల్ఫేర్ బోర్డులో సంబంధించి
నిధులను దారి మళ్లించకుండా కార్మికులందరి పేర్లను నమోదు చేసి వెల్ఫేర్ బోర్డుల ద్వారా కార్మికులకు సక్రమంగా మరి అన్ని స్కీమ్లను వర్తింపజేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్తో ఈ చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఆగస్టు 3వ తేదీ జరుగుతున్నటువంటి చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సిఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన మేము కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను మరి వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం అదేవిధంగా కేరళ రాష్ట్రం కూడా మరి అలా అసెంబ్లీలో మేము ఈ లేబర్ చట్టాలను అమలు చేయబోమని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అదే తరహాలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీ సమావేశాల్లో అట్టి లేబర్ కోడ్లను మేము మన రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను సిఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. తమ డిమాండ్ నెరవేర్చాలంటూ విఆర్ఎల్ చేస్తున్న నిరోధక సమ్మె ఎల్లారెడ్డిపేటలో 2వ రోజు కొనసాగింది. విఆర్ఎల్ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రాల్లో నిరోధక చేస్తున్నట్లు విఆర్ఎల్ సంఘం ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. విఆర్ఎల్ ఐక్యత, అర్హత కలిగిన విఆర్ఎల్కు వెంటనే అర్హత కలిగిన విఆర్ఎల్కు వెంటనే అర్హత కలిగిన విఆర్ఎల్కు వెంటనే విఆర్ఎల్ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ధర్నాలు చేస్తున్నాం. ఎంఆర్ఓల కార్యాలయ ముందు టెంట్లు వేసుకొని నిరసన తెలుపుతున్నాం. మాకు సాలిసాలి జీతము కాతనాడుతుంది, ఎట్టి సాకరేజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు పెంచి మా బతుకులు బతుకులు మార్చామన్న ఆలోచన గవర్నమెంట్ దగ్గర లేదు. మేము లేకపోతే ప్రతి మండలాఫీసులో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఏ పనులు జరిగాయని ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎట్టి సాకరీలోనే ఉన్నాం. కానీ మాకు విఆర్ఎలను ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని చెప్పి మేము ఈ యొక్క నిరసన తెలుపుతున్నాము. మాకు వెంటనే విఆర్ఎలకు జీతం పెంచి విఆర్ఎలకు అర్హులైన వారికి ఉద్యోగాలకు గుర్తించి మరి పే స్కేల్ కూడా వెంటనే జారీ చేసి మాకు 25,000 జీతం మరి మాకు ప్రకటించాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వాన్ని మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా తెలంగాణ వచ్చిన సుంది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల మీద మేము ఎప్పుడు సుంది కూడా ఆయన మాటల మీద నమ్ముకొని ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మా మీద గుర్తింపు లేదు. మరి మాకన్నా వెనుక ఉన్న వాళ్ళు ఆశావర్గాలు కానీ మరి హోంగార్డ్లు కానీ మరి ఎంతోమంది మా వెనుక వచ్చిన వాళ్లకు 20,000, 25,000 మరి మొన్న కూడా మరి ఈ యొక్క సిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కూడా మరి ఈ యొక్క వాళ్ళకు కూడా ఇప్పుడు మొన్న కూడా 6,000 ఎక్కువ చేసిండు, ఇప్పుడు వాళ్ళకు కూడా 20,000, 25,000 ఇప్పుడు ఇస్తున్నాడు. మరి మాకు కూడా సమానత్వంగా 25,000 రూపాయలు మాకు కూడా వేసుకలిచ్చి ఈ యొక్క విఆర్ఎలకు జీతం పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము మా జీతాలు పెంచి మాకు వేసుకలిచ్చి మాకు అర్హులైన వారికి ఈ యొక్క ఉద్యోగం కల్పించి మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించి మాకు ఉద్యోగులుగా ప్రతి ఒక్క విఆర్ఏకు చదువుకున్న వాళ్ళకు కూడా గుర్తించి మాకు ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి వృద్ధులైన వారి దాగల మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి అర్హులైన వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఆ వృద్ధులో ఉన్నటువంటి వారి దాగల వాళ్ళని నియమించాలని చెప్పి కోరుతూ ప్రభుత్వానికి మేము 2 చేతులు నమస్కరిస్తున్నాము. మేము కూడా తెలంగాణ ప్రభుత్వంతోనే ఉన్నాం, కానీ మాకు తెలంగాణ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము. మేము బతుకుతాం అనుకున్నాము, మాకు అన్ని విధాలు సహకరిస్తాం అనుకున్నాము. ఇప్పటి వరకు మాకు ఏ విధంగా లేదు. మాకు విఆర్ఎల్కు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినాడు. మరి అప్పుడు అసెంబ్లీ సాక్షిగా విఆర్ఎల్ కూడా మేము డబుల్ బెడ్రూమ్ తప్పకుండా మేము ప్రకటిస్తామని చెప్పి ఆ రోజు కూడా అన్నాడు. దాన్ని కూడా మర్చిపోయాడు ముఖ్యమంత్రి గారు.
తప్పకుండా వీరులకు న్యాయం జరిగేదాకా మేము ఈ పోరాటం సాగిస్తామని చెప్పి మేము దీన్ని కొనసాగిస్తామని చెప్పి జై వీరుల సంఘం జై వీరుల సంఘం వీరుల ఐక్యత వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తూ ప్రమోషన్లు ఇవ్వాలని పేర్కొంటూ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించిన జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రాష్ట్ర వీఆర్ఏల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లు ఇవ్వాలని పేర్కొంటూ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో వీఆర్ఏలు బాలయ్య, లావణ్య, భాగ్యమ్మ, గౌతమి, దిలీప్ కుమార్, సంజీవ్ మండల వీఆర్ఏలు పాల్గొన్నారు. ఈరోజు గంభీరపేట మండలంలో ఉన్న వీఆర్ఏలు అందరూ నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలంలో వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. మొత్తం వీఆర్ఏలు 23,000 మంది ఉన్నారు. కేసీఆర్ గారు 2020 సంవత్సరం సెప్టెంబర్ 9 అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం సందర్భంలో వీఆర్ఏలకు పేస్కలిస్తా అని 55 సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగాలు కల్పిస్తానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినారు. ఆ హామీని అమలు చేయగలరని మేము కోరుతున్నాం. గంభీరపేట మండల జేఏసీ పక్షాన కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సంఘం అభివృద్ధి కోసం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్, కన్వీనర్ బుర్ర నారాయణ గౌడ్, న్యాయవాది చిక్కిల మహేష్ గౌడ్, ముగ్గుల జగన్ గౌడ్, కౌన్సిలర్ నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గౌడ కుల వృత్తిలో చాలా రకాల సంఘాలు ఉంటాయి. ఇంకా వృత్తిదారులకు సంబంధించినటువంటి ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ఒక సమిష్టిగా ఒక సంఘం ఉండాలనేటువంటి ఆలోచనతోనే గౌడ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు చేశారు. జరిగింది అందరూ సమిష్టిగా అన్ని మండలాలకు సమాన ప్రాతినిధ్యత ఇస్తూ సిరిసిల్ల పట్టణము, దేవరవాడ పట్టణాలు కూడా ప్రాతినిధ్యత ఇస్తూ పూర్తి స్థాయి కంటే ఇంకా ముందు వేసుకునేది ఉంది. దానికి సంబంధించి ఈ నిన్న అందరం పట్టణ గౌడ జిల్లాలు తర్వాత అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా నిన్న రేఖామాట ఎల్లమూరులో కూర్చొని అందరం సమిష్టిగా సమావేశంలో కూర్చొని మాట్లాడుకొని ఏకగ్రీవంగా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గోవర్ధన్ గౌడ్ గారిని జిల్లా అధ్యక్షుడుగా 2 సంవత్సరాల పదవీ కాలానికి గాను ఇది సలహాలు సూచనలు వారి ఆధ్వర్యంలో నడవాలనేటువంటి ఉద్దేశంతో బుర్ర నారాయణ గౌడ్ గారిని కన్వీనర్గా 2 సంవత్సరాల పదవీ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి, 4 ఉపాధ్యక్షులు, 4 సహాయ కార్యదర్శులు దగ్గరలో అన్ని మండలాల నుంచి ఒక్కొక్క కార్యవర్గ సభ్యులు కలిసికలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎట్లాంటి అది లేదు. మొదటిగా రిజిస్ట్రేషన్ కూడా ప్రక్రియ ఈరోజే ప్రారంభమవుతుంది. సభ్యత్వం కూడా అన్ని గ్రామాల నుంచి, అన్ని మండలాల నుంచి సభ్యత్వం తీసుకుందాం. దీని ఉద్దేశం ఏంటంటే గౌడ కులంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఏమైనా ఉంటే ఇంత స్థాయి స్తోమత ఆర్థికంగా ఉన్న వాళ్ళు వాళ్ళకి చేయుతాం ఇవ్వాలి. వృత్తిదారులు కానివ్వండి, ఎవరన్నా కార్మికులు నుంచి పడి చనిపోయిన కుటుంబాలకు అండగా పడాలి. తర్వాత కార్మికులు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకు ఈ వృత్తి ద్వారానే కాకుండా ఇంకా ఇతరత్ర ఏమైనా బాగా చదివే విద్యార్థులు ఉంటే కూడా వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడానికి డాక్టర్లందరూ కూడా
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారు కూడా త్వరలో కలవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 5 ఎకరాల భూమి కూడా కేటీఆర్ గారు గతంలో ప్రామిస్ చేసినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా పౌర సంక్షేమ సంఘం రాజోజ జిల్లా అధ్యక్షుడిగా నాకు నియమించిన గౌడ సోదరులందరికీ వాళ్ళ హృదయపూర్వక నమస్కారాలు, వాళ్ళకు అభినందనలు. వాళ్ళు నాపై ఉంచిన ఒక నమ్మకాన్ని 2 సంవత్సరాలలో చేసి చూపిస్తా అని వాళ్ళకు ఆనిస్తున్నా. అన్ని నమ్మకాన్ని, మీ ధైర్యాన్ని మీరు కొనుగోలు కాదు, ఏ రాత్రైనా ఏ పగలైనా ఎప్పుడైనా కూడా విద్యార్థులు కానీ, కీలకారులు కానీ, శిక్షణ వ్యవస్థ కానీ, మా గౌడ బంధువులు, టీచర్స్ కానీ, మా వర్క్ సాధ ఉన్నారు, ఇందులో ఎస్పీలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, ఇన్స్పెక్టర్ ఉన్నారు, సంక్షేమ సంఘంలో అందరు సామెలైపోయారు. అంటే మేము అందరినీ కలుపుకొని మీరు వెళ్ళేది. అందుకోసం ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కూడా మాకు సంప్రదించండి, మీ సూచనలు ఇవ్వండి. ఇది పటిష్టంగా మన గౌడ కులాన్ని ఒక దాటి పైకి తీసుకొచ్చి మనం మునుముందు మన భవిష్యత్ కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించి వాళ్ళకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించే ఆలోచనలు మేము ఉన్నాము అందరం. అందుకోసం మీరు ఎంతమంది మేధావులు ఉన్నారు ఇప్పుడు మా రాజధాని తీసుకురా, మీరు మాకు మమ్మల్ని సంప్రదించాలి. మీరు ఎంత చెప్తే అంత తనుకుని సంప్రదింపు చేసుకొని మనం ముందుకు వెళ్దామని నాపై నమ్మకం ఉంచిన అందరి పెద్దలకు ఇప్పుడు గురునారాయణుడు ఆయన నేను ఏం లేదు, నడవ నడవలు ఏమో ముట్టించేమో నాకు అంటే చెప్తాయి కదా, అది పేపర్కి వచ్చింది కదా. అయితే మేము కాన్వెన్స్గా పోయడమే మా ఇద్దరుగా అసలు అభిజెక్తులు అన్నారే కలిసి ఇంత పెద్దలను కలుపుకొని ఈ జిల్లాను సంక్షేమ సంఘం తీసుకుపోతామని మీకు హామీస్తున్నాను. ఈ వార్తల తర్వాత సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.